వెల్కమ్ టు అవర్ ఛానల్. శని వృశ్చిక రాశిని వదిలి అదృష్టాలను తీసుకురాబోతున్నాడు. శని గ్రహం తన యొక్క నివాసాన్ని వేరొక రాశిలోని మార్చుకోనున్నాడు. ఈ గ్రహం అన్ని జన్మ రాశులలోనూ నిర్ణీత కాలం పాటు మళ్లీ వేరొక గ్రహంలోనికి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ గ్రహం 30 ఏళ్ల కాల పరిమితిలో ఒక్కొక్క జన్మరాశిలో 2.5 ఏళ్ల పాటు ఉంటుంది. తరువాత వేరొక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి శనిగ్రహం ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తుంది. వృశ్చికం నుంచి ధనస్సులోనికి శని మారడం వలన ఆ రాశి వారికి ఏలనాటి శని చివరి దశకు చేరుకుంటుంది. మీరు వృశ్చిక రాశికి చెందినవారా అయితే మీరు ఇక లక్కీ అని చెప్పవచ్చు. ఇక మీ జీవితం నుంచి శని వెళ్ళిపోయినట్లే. ఇక వృశ్చిక రాశి వారు మనసారా ఊపిరి పీల్చుకోవచ్చు. వృశ్చిక రాశి వారితో పాటు మరొక 3 రాశుల వారికి అంతా గుడ్ టైమ్ ఉంటుందని చెప్పవచ్చు. శని గ్రహాన్ని అందరూ కూడా పాపాత్మమైనటువంటి గ్రహంగా భావిస్తూ ఉంటారు. అది అంటేనే భయపడుతూ ఉంటారు. దురదృష్టానికి కేరఫ్ గా పరిగణిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి యొక్క అదృష్టం విధిని మార్చేస్తుంది. అందువలన వృశ్చికం మరొక 3 రాశి చక్రాల వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరునున్నాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహంగా పరిగణింపబడినటువంటి శని ప్రజల జీవితాలపై మాత్రం భారీ ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది. శని గోచారం అనేది వృశ్చిక రాశి నుంచి ముగుస్తుంది. ఇది ఇతర రాశి చక్రమైనటువంటి ధనస్సులోనికి ప్రవేశించనుంది. ఇక వృశ్చిక రాశి వారికి బ్యాడ్ ముగిసినట్లే చెప్పవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ముందుగా మేషరాశి వారు. ఈ రాశి వారు జూన్ అక్టోబర్ మధ్య కాలంలో ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ ఈ రోజు తర్వాత వీరి యొక్క నక్షత్రాలు మారిపోతాయి. మరొకవైపు ఈ రాశి వారికి వారి యొక్క బంధువులు సహచరులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఎప్పటికీ నిలిచిపోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారి వ్యాపార విస్తరణలు లేదా ఏదైనా వ్యవస్థాపనలు చేయడానికి ఈ సంవత్సరం వీరికి చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క జీవితంలో లైఫ్ టర్న్ చేసినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఇప్పటికే ఈ రాశి వారి జీవితాలలో ఆనందం ప్రవేశించేస్తుంది. సింహ రాశి వారు. ఏడాది పాటుగా ఈ రాశి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా కొంత ఉపశమనాన్ని పొందుతుంది. నక్షత్రాల మార్పు జరుగుతూ ఉండటం ఈ సంవత్సరం మధ్య నాటికల్లా ఈ రాశి వారు సొంతింటి నిర్మించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారి యొక్క జీవితంలోకి మరింత అదృష్టం రానుంది. ఈ సమయంలో మీ అధికారులు సీనియర్ల నుంచి మంచి ప్రశంసలు వస్తాయి. అలాగే వారితో బంధం కూడా గట్టిపడుతుంది. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. ఇక మీదంతా మంచి సమయమని చెప్పాలి. మీరు చేయాల్సిందంతా మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తులారాశి వారు. ఈ రాశి చక్ర వారు ప్రతి క్షణము ఆనందమే. 3 సంవత్సరాల పాటు ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వద్దన్న కూడా వస్తూనే ఉంటాయి. అలాగే వ్యక్తిగత జీవితం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో వసూలవని మొండిబకాయలన్నీ కూడా వీరు అనుకోకుండా వసూలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ముందున్నదంతా మంచి కాలమనే చెప్పవచ్చు. మీ భాగస్వామితో సంబంధాలను చక్కదిద్దుకోవడానికి ఇది చాలా మంచి సమయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.